తర్వాత మెడిటేషన్ అయినాక సబ్జెక్ట్ చెప్తామో ఆ సబ్జెక్ట్ వినడమే మన పని. ఓకే, అది ఎలా తీస్తున్నారు మీరు, అటు చూసారు అంటే సరిగా లేదు అనేది కొన్ని లక్షల మంది చూస్తారు. కావాలా ఐస్ క్లోజ్ చేయండి. లేని స్థితిలో కూర్చోవడమే మెడిటేషన్ అంటే. పెద్ద పని కాదు, అక్కడ ఎక్కువ కష్టం ఉంటుంది, తక్కువ డబ్బులు వస్తాయి. బాధ ఇస్తే, భయం కలిగిస్తే మీకేం కావాలి? ఇప్పుడు ఆనందం కావాలంటే అందరికి ఏమి ఇవ్వాలి? సరే, మనం ఎవరికి భయం కలిగిస్తున్నాము, ఎవరికి బాధ కలిగిస్తున్నాము తెలుసుకుందాం. కలిగిస్తున్నారా లేదా? ఎంతమంది ఇక్కడ చికెన్ తింటున్నారు చేతులు ఎత్తండి? ఎగ్. ఓకే, మరి ఒక కోడిని కత్తి పెట్టి కట్ చేస్తే అది బాధపడుతుందా లేదా? భయపడుతుందా లేదా? మన అంటే బాధనిస్తున్నామా లేదా? మళ్ళీ నేను కొయ్యట్లేదండి, వేరే వాళ్ళు కోసి వండితే తింటున్నాను అంటే అందులో మనం కూడా పాటే కదా, అవునా? కాబట్టి మరి భయం ఇస్తే ఏమొస్తుంది? కావాలా? మరి మీరు ఇచ్చే భయమే మీరు కోరుకున్న ఆనందం రాకుండా అడ్డుపడుతుంది. మీరు ఇచ్చే భయం, మీరు ఇచ్చే బాధ మీరు కోరుకున్న ఆనందం రాకుండా అడ్డుపడుతుంది. ఓకే, నేను ఇక్కడ మానేయండి అని చెప్పట్లేదు, మీరు కోరుకున్న ఆనందం రాకుండా ఏం అడ్డుపడుతుందో చెప్తున్నాను. నిర్ణయం ఎవరిది? మీదే. ఓకే, మీ ఆనందానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదా అనేది నిర్ణయించుకోవాల్సింది మాత్రం ఎవరు? మీరే. చెప్తున్నాను అంత ఏం చేస్తే మనం ఆనందంగా ఉంటాము, మనం కోరుకున్న ఆనందం మన జీవితంలోకి రాకుండా మనం చేసే ఏ పనులు అడ్డుపడుతూ ఉంటాయి అనేది ఇక్కడ మీకు తెలియజేస్తున్నాం. నేను చెప్పిన దాన్ని మీరు వెంటనే చేయాల్సిన అవసరం లేదు, మీ అంతరాత్మ దగ్గర మీరు ఫైనల్ చేసుకోండి. ఓకే, కొద్ది రోజులు, ఒక 41 రోజులు మానేసి ధ్యానం చేయండి. అప్పుడు మీ అంతరాత్మ మీకు చెప్తుంది ఏది అవసరమో, ఏది అవసరం లేదు, ఎందుకు తినకూడదు అలా. ఓకే, ఒక అమ్మాయి, 8th క్లాస్ అమ్మాయి, తను అడిగింది అన్నమాట, ఎగ్ కూడా తినకూడదా అని అడిగారు వాళ్ళు. ఎగ్ వెజిటేరియన్ కదా అని నాకు తెలిసింది, నాన్ వెజిటేరియన్. ఓకే, ఎగ్తో మాట్లాడితే నువ్వు తిన్నప్పుడు ఎగ్ ఏం ఫీల్ అవుతుందో చెప్తుంది నీకు అని చెప్పాను. అయితే నేను మాట్లాడతాను, ఎలా మాట్లాడాలో మీరు చెప్పండి. ఎగ్ ఏది చెప్తే అది నువ్వు చేస్తే, చేస్తానని చెప్తే నేను మాట్లాడిస్తాను, లేకపోతే అవసరం లేదు కదా, టైం వేస్టే కదా. ఓకే, అమ్మాయి కూర్చుంది, ఆ అమ్మాయితో పాటు ఇంకా 4 అమ్మాయిలు వచ్చారు ఫ్రెండ్స్. ఎగ్ని పిలిచి అడిగింది అన్నమాట, ఎగ్ పిలిస్తే కోడి వచ్చింది. ఆ ఎగ్కి తల్లి ఎవరు? కోడి వస్తే సరే ఎగ్ తింటే నీకు ఎలా ఫీలింగ్ అనిపి, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అంటే నా ప్రాణం పోయినట్టు ఫీల్ అవుతున్నాను అని చెప్పి. ఓకే, ఇంకొక బాబుకి హెల్త్ కంప్లైంట్స్ ఉన్నాయని డాక్టర్ ఎగ్ పెట్టమని చెప్పారని తింటున్నాడు ఆ బాబు. సరే, అక్కడ కోడి వచ్చిందనమాట. అదేం చెప్పిందంటే ఆ బాబు చదువు ఆగిపోయింది అక్కడ. ఎందుకు ఆగింది అని కూర్చున్నప్పుడు కోడి వచ్చి, చూడు నీ తల్లిదండ్రులు నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటారు, వాళ్ళకన్నా బాగా సంపాదించాలి, వాళ్ళకన్నా పెద్దవాడు అవ్వాలి అని కోరుకుంటారు కదా, వాళ్ళకి కూడా ఒక పెళ్ళి అవ్వాలి, పిల్లలు ఉండాలి, ఒక కుటుంబం రావాలి అని కోరుకుంటారు కదా. మరి నేను కూడా అలాగే కోరుకుంటాను కదా, నేను పెట్టిన గుడ్డు పిల్ల కావాలి, అది కూడా ఒక ఫ్యామిలీ
అవ్వాలి, ఆ వంశం అనేది పెరగాలని కోరుకుంటాను కదా. ఇక్కడ మీరు గుడ్లు తినేసి ఏం చేస్తున్నారంటే నా కోరికని చంపేస్తున్నారు. కాబట్టి మరి మీ తల్లిదండ్రుల కోరికలు కూడా జరగకుండా అడ్డుపడతాయని చెప్పిందన్నమాట. అర్థమైందా? ఇంకొక అమ్మాయి అడిగింది, వెంకటేశ్వర స్వామి కనిపించారు అమ్మాయికి మెడిటేషన్లో. తిన్నవాళ్ళందరూ బాగానే చదువుతున్నారు కదా, ఇప్పుడు మా బాగా చదవాలంటే మానేమని మాకెందుకు చెప్తున్నారు అని అడిగింది అమ్మాయి. ఆయన ఏం చెప్పారంటే, ఎవరికి ఎప్పుడు తెలియాలో అప్పుడు తెలుస్తుంది, నీకు ఇప్పుడు తెలిసింది కదా, వాదన ఆపేసి మానేసే అని చెప్పారు. తెలిసిన తర్వాత చెయ్యకపోతే అది ఇంకా ఇబ్బంది వస్తుందని చెప్పారు. అంటే వాళ్ళు బాగానే ఉన్నారు కదా, అంటే వాళ్ళకి ఎప్పుడు తెలియాలో అప్పుడు తెలుస్తుంది, నీకు ఇప్పుడు తెలిసింది కాబట్టి నువ్వు దాన్ని చెయ్యి అని చెప్పారన్నమాట. ఇంకొక అమ్మాయికి వాళ్ళ కులదేవతలు కనిపించి చెప్పారు, ఎగ్ అనేది కూడా నాన్ వెజేనని. ఓకే, అది కూడా మానేయాలని చెప్పారు. నాకు తెలిసిన విషయం మీతో చెప్పాను, మీరు కూడా కొద్ది రోజులు ధ్యానం చేసి దాని సంగతి ఏంటో చూడండి. ఓకే, ప్రకృతి నియమాలు మాత్రం చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి కదా, అవునా కదా. ఇప్పుడు మనం ఆనందంగా ఉండాలి అంటే మన లోపల ఉన్న భయము బాధనే కదా అడ్డుపడేది. ఇప్పుడు కోడిని కోసేటప్పుడు అది బాధతో చచ్చిపోతుందా, భయంతో చచ్చిపోతుందా, ఆనందంగా చచ్చిపోతుందా? అంటే ఆ బాధ అనే ఫీలింగ్ నుంచి ఏవైతే రసాయనాలు విడుదలవుతాయో ఆ రసాయనాలతో ఉన్న మాంసం మనం తిన్నప్పుడు ఆ రసాయనాల నుంచి మళ్ళీ అవే భావాలు కదా వస్తాయి. లోపల భయం పెంచుకొని బాధ పెంచుకొని ఆనందంగా ఉండాలంటే ఎలా వస్తుంది, వస్తుందా? కాబట్టి మీరు నిర్ణయించుకోండి, నేను ఇలాంటి ఆహారం తినడం అవసరం అన్నారు. క్షమాపణ అడిగారు, మళ్ళీ లేదంటారు. ఓకే సరే, ఇప్పుడు ఎందుకు తింటున్నాము అంటే తల్లిదండ్రులు కూడా ఎందుకు పెడతారంటే పిల్లలకి బలం ఉండదు ఇది తినకపోతే అని పెడుతున్నారు కదా. సరే, ఇప్పుడు నిజంగా బలం ఉండదా తెలుసుకుందాం. అందరికీ గాంధీ గారు తెలుసు కదా, ఆయన ఏం చేశారు, ఆయన చేసిన పని ఏంటి, స్వాతంత్రాన్ని తీసుకురావడం అనేది చిన్న పనా పెద్ద పనా? ఎంత పెద్ద పని, ఎంత పెద్ద పని, చాలా 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 పెద్ద పని కదా. అంత పెద్ద పనిని ఆయన విజయం సాధించారా లేదా? అంత పెద్ద విజయాన్ని సాధించిన ఆయన శాకాహారినా మాంసాహారినా? మాంసాహారినా, గట్టిగా. మరి శాకాహారిగా ఉన్న గాంధీ గారు అంత పెద్ద పని చేయాలంటే శారీరకంగా ఎంత బలంగా ఉండాలి, ఉన్నారా లేదా? మరి మన మోడీ గారు, ప్రధానమంత్రి గారు, ఆయన ఏం చేస్తున్నారు, దేశ ప్రజలందరికీ అవసరమైన వాటిని సమకూర్చే పనిని చేస్తున్నారు. చిన్న పనా పెద్ద పనా? ఎంత పెద్ద పని, అంత పెద్ద పనిని చేసే ఆయన 5 సంవత్సరాలు చేశారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రధాని అయ్యారు కదా. అంటే 5 సంవత్సరాల పాటు చేశారు అంటే అంత పెద్ద పని చేయాలంటే శారీరకంగా ఎంత శక్తి ఉండాలి, ఎంతో మనోధైర్యం ఉండాలి, శారీరక శక్తి ఉండాలి, మనోధైర్యం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, బుద్ధి కుశలత ఉండాలి. ఇవన్నీ శాకాహారిగా ఉన్న ఆయనకు ఉన్నాయా లేదా? కాబట్టి మనం ధ్యానం శాకాహారిగా ఉంటే శరీరానికి శక్తి అందదు అనేది ఒక అపోహ మాత్రమే కదా, అవునా కదా, ఒప్పుకుంటారా? ఈ అపోహను వదిలించుకోండి ఫస్ట్. ఓకే, ఒకటి శరీరానికి బలం ఉండదు అనేది ఒక అపోహ, ఫ్రూట్స్ తినండి. ఓకే, నా శరీరానికి శక్తిని ఇవ్వాలి అంటే నేను ఎలాంటి ఆహారం తినాలి అనేది మీరు నిర్ణయించుకోండి. శరీరానికి ఎంత శక్తి పెంచినా కానీ బాగా భయపడ్డారనుకోండి వెంటనే నీరసం అయిపోతారా లేదా, అవుతారా? మరి అలాగే శరీరానికి బలం పెంచుతున్నాము, లోపల భయమో బాధ పెరిగేటటువంటి ఆహారాన్ని, ఆ రసాయనాలతో ఉన్న ఆహారాన్ని లోపల పంపిస్తున్నాం. ఆ రసాయనాల నుంచి మళ్ళీ ఆ భయాలు బాధనే పెరుగుతాయి. ఆ భయము బాధ పెరిగినప్పుడు అనారోగ్యాలు వస్తున్నాయి.
అనారోగ్యాలు తగ్గించుకోవడానికి లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. రాకుండా ఉండే పని చేసుకోవడం బాగుంటుందా? వచ్చిన తర్వాత తగ్గించుకోవడానికి లక్షలు సంపాదించడం బాగుంటుందా? మరి మాకు మేమంతా కూడా ధ్యానం చేసి శాకాహారులుగా ఉన్న తర్వాత అంతకుముందు తిన్నాము తెలియనప్పుడు, ఓకే, తెలిసిన తర్వాత మానేసాము. ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి ఒక ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం రాలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రాలేదు. ఇంత బాగుంది కాబట్టి అందరికీ అందించడానికి వచ్చాం, ఓకే. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? ఒకటి, ధ్యానం చేయాలి. రెండోది, నేను ప్రతి క్షణం ఆనందంగా ఉండడానికి అవసరమైన జ్ఞానం కావాలి అనుకోవాలి. తర్వాత శాకాహారిగా ఉన్నప్పుడు మీరు కోరుకున్న ఆనందం త్వరగా వస్తుంది, ఓకే. మీ ఆనందానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే, మీరు కోరుకున్న ఆనందం మీకు త్వరగా రావాలి అంటే ఏం చేయాలి అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. మరి గతంలో ఎన్నో కోళ్ళు, చేపలు, మేకలు అన్నిటినీ చంపడానికి సహకరించాం కదా, సహకరించామా? మానేయాలి అనుకుంటే ఏం చేయాలి అంటే, ధ్యానంలో కూర్చున్నప్పుడు వాటన్నిటికీ కూడా తెలియక చేశాను, క్షమించమని అడగాలి. వాటిలో మీ లోపల ఆత్మ ఉంది కదా, కోడి లోపల కూడా ఆత్మ ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? మేక లోపల కూడా ఆత్మ ఉంది కదా, చేప లోపల కూడా ఆత్మ ఉంది కదా. అందులో ఉన్న ఆత్మకి ఏదైతే దుఃఖం కలుగుతుందో ఆ దుఃఖం మళ్ళీ మనకి వస్తుంది. దుఃఖం కావాలి అనుకుంటే మీ ఇష్టం, లేదు నాకు ఆనందమే కావాలి అనుకుంటే ఒక 41 డేస్ మానేసి బాగా ధ్యానం చేయండి. మీ అంతరాత్మ దగ్గర ఫైనల్ చేసుకోండి. బయట ఎవరు ఏది చెప్పినా కూడా ఎక్కడ ఫైనల్ చేసుకోవాలి? అంతరాత్మ దగ్గర. మధ్యలో మనసు అడ్డుపడుతూ ఉంటుంది, చాలా ఇష్టం కదా తినలే అని, ఓకే. కానీ 41 రోజులు అయ్యే వరకు మాత్రం తినకండి, ఓకే. చేస్తారా? ఓకే. మరి మెడిటేషన్లో కూర్చొని మీ వల్ల బాధపడిన ఆ జంతువులన్నిటికీ క్షమాపణ చెప్పుకుందామా? ఓకే. ఇంకా మన మాంసం తినడమే కాదు, మన చేతలతో కూడా ఎన్నిటికో హాని కలిగిస్తాం. ఒక కుక్క హాయిగా నిద్రపోతుంది, దాని మీద రాయి వేస్తే ఏం జరుగుతుంది అమ్మా? దానికి ఏ భావం కలుగుతుంది? శరీరానికి నొప్పిస్తుంది. భయం కలుగుతుందా లేదా? నిద్ర భంగం కలిగిందా లేదా? బాధపడుతుంది, భయపడుతుంది కదా. మరి ఇలాంటి పనులు కూడా కర్మని, ఓకే. కాబట్టి ఇక్కడ మనం ఏది కావాలో అదే ఇవ్వాలి. తెలియక అలా చేశాము, ఇప్పుడు సరి చేసుకుందామా? ఓకే. ఇప్పుడు మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఎన్నిటికీ ఎలా బాధ కలిగించారో తెలుస్తుంది, ఓకే. వాటి బాధను కూడా మనం తెలుసుకొని ఇక నుంచి ఎలా ఉండాలి అనేది నిర్ణయించుకుందాం, ఓకే. మెడిటేషన్లో కూర్చుందాం. గతంలో ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూయాలి, శ్వాసను గమనించాలి, ఆలోచన లేని స్థితిలో కూర్చోవాలి. మన శరీరానికి సమతుల్యమైన శక్తి కావాలి. ఏది లేకపోయినా ఇబ్బంది పడతాం, అతిగా ఉన్నా ఇబ్బంది పడతాం. ఈ శరీరానికి అవసరమైన సమతుల్యమైన శక్తినిచ్చేది శాకాహారం. ఈ శాకాహారం నాకు శ్రేష్టమైన ఆహారమని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఎన్ని జీవులు బాధపడడానికి కారణమయ్యానో ఆ జీవులన్నీ ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి నా అజ్ఞానాన్ని మన్నించి నన్ను క్షమించాలి. ఇక నుంచి వాటిలో ఉన్న ఆత్మని కూడా ప్రేమగా చూడాలి. అవి స్వేచ్ఛగా జీవించడానికి మనం సహకరించాలంటే అక్కడ శూన్యం ఉండాలి. అంటే శూన్యశక్తిని గాలిలో ఉన్న కార్బన్డైఆక్సైడ్ తీసుకొని పిండి పదార్థాలు తయారు చేసుకుంటున్నాయి. ప్రకృతి శక్తితో తయారైన ఆహారాన్ని మనం వృధా చేసి ఉంటే క్షమాపణ కోరుకుందాం. వెజిటబుల్స్ని కూడా ఎప్పుడైనా అసహించుకుని ఉంటే, ద్వేషించి ఉంటే
వాటిని కూడా క్షమాపణ కోరుకుందాం. నా పేరు సిరిచందన. మాది సిరియందల్పాడు విలేజ్. ఈ ధ్యానం గురించి క్లాసెస్, మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మెడిటేషన్లో నేను ఉన్నాను. ప్రతిరోజు నైట్ చేస్తూ ఉంటాను. ఎర్లీ మార్నింగ్ మ్యాడం వచ్చినప్పుడు కూడా చేస్తూ ఉంటారు. మెడిటేషన్ వల్ల నాకు ఎక్కువ క్వశ్చన్స్ చదివిన తర్వాత స్టోర్ చేసుకోవడం ఎలాగా అని, మ్యాడం ఏంటి జ్ఞాపక శక్తి గురించి, పట్టుదల గురించి, ఇంకా పేరెంట్స్ గురించి, స్కూల్ గురించి, టీచర్స్ గురించి, ఇప్పుడేమో శాకాహారం ఇవన్నీ చెప్పారు. వీటన్నిటి గురించి తెలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. మనం హ్యాపీగా లైఫ్లో ఎలా ఉండాలో కూడా చెప్పారు. మనకి కనీస అవసరాలు వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఇక్కడ చాలామంది మిలియనీర్స్ ఉంటారు మన ఏంటి వరల్డ్లో కదా, మన ప్రపంచంలో చాలామంది మిలియనీర్స్ ఉన్నారు. కానీ అందులో కూడా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎవరూ ఉండరు. అందులో హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, ఫైనాన్షియల్ ఉండదు, ఓన్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు హ్యాపీగా ఉండరు. కానీ మనం మిలియనీర్స్ కాకపోయినా ఏంటి చాలా మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనం పేదవాళ్ళమే. సో అయినా సరే మనం హ్యాపీగా ఉంటున్నాము, హెల్తీగా ఉంటున్నామంటే ఇంకా హెల్తీ రాబోయేటప్పుడు కూడా ఎలా హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని. మెడిటేషన్ వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రావని ఇంకా చాలా విషయాలు చెప్పారు మేడం. ఏంటి క్వశ్చన్స్ చదివినప్పుడు, క్లాసెస్లో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా వినాలి, శ్రద్ధ, ఏకాగ్రత, పట్టుదల, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఎలా వస్తాయని చెప్పారు. ఈ మెడిటేషన్ క్లాసెస్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇలా నేను లైఫ్ లాంగ్, 41 డేసే కాదు, లైఫ్ లాంగ్ కూడా చేస్తానని చేయాలని అనుకుంటున్నాను, చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. నా పేరు సిరిచందన. మాది సిరియందల్పాడు విలేజ్. ఈ ధ్యానం గురించి క్లాసెస్, మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మెడిటేషన్లో నేను ఉన్నాను. ప్రతిరోజు నైట్ చేస్తూ ఉంటాను. ఎర్లీ మార్నింగ్ మ్యాడం వచ్చినప్పుడు కూడా చేస్తూ ఉంటారు. మెడిటేషన్ వల్ల నాకు ఎక్కువ క్వశ్చన్స్ చదివిన తర్వాత స్టోర్ చేసుకోవడం ఎలాగా అని, మేడం ఏంటి జ్ఞాపక శక్తి గురించి, పట్టుదల గురించి, ఇంకా పేరెంట్స్ గురించి, స్కూల్ గురించి, టీచర్స్ గురించి, ఇప్పుడేమో శాకాహారం ఇవన్నీ చెప్పారు. వీటన్నిటి గురించి తెలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. మనం హ్యాపీగా లైఫ్లో ఎలా ఉండాలో కూడా చెప్పారు. మనకి కనీస అవసరాలు వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఇక్కడ చాలామంది మిలియనీర్స్ ఉంటారు మన ఏంటి వరల్డ్లో కదా, మన ప్రపంచంలో చాలామంది మిలియనీర్స్ ఉన్నారు. కానీ అందులో కూడా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎవరూ ఉండరు. అందులో హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, ఫైనాన్షియల్ ఉండదు, ఓన్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు హ్యాపీగా ఉండరు. కానీ మనం మిలియనీర్స్ కాకపోయినా ఏంటి చాలా మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనం పేదవాళ్ళమే. సో అయినా సరే మనం హ్యాపీగా ఉంటున్నాము, హెల్తీగా ఉంటున్నామంటే ఇంకా హెల్తీ రాబోయేటప్పుడు కూడా ఎలా హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని. మెడిటేషన్ వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రావని ఇంకా చాలా విషయాలు చెప్పారు మేడం. ఏంటి క్వశ్చన్స్ చదివినప్పుడు, క్లాసెస్లో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా వినాలి, శ్రద్ధ, ఏకాగ్రత, పట్టుదల, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఎలా వస్తాయని చెప్పారు. ఈ మెడిటేషన్ క్లాసెస్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇలా నేను లైఫ్ లాంగ్, 41 డేసే కాదు, లైఫ్ లాంగ్ కూడా చేస్తానని చేయాలని అనుకుంటున్నాను, చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. నేజ్ నేమ్ కినపర్తి. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మెడిటేషన్ చేయడం వల్ల నాకు చాలా తెలిసింది. నేను ముందు నేను ఎస్పీఎల్ చేసేదాన్ని కదా, అసలు అర్థం చేసుకునేదాన్ని కాదు, బట్టి పట్టేసి చదివేసేదాన్ని. మెడిటేషన్ చేయడం వల్ల నేను అర్థం చేసుకుని చదవడం జరిగింది. అలాగే మేడం ఏదైనా అడిగినా చెప్పడం కూడా జరిగింది. నాకు అసలు నిజం చెప్పాలంటే నాకు క్యాబేజీ అసలు నచ్చదు. నేను అసలు ఆ కర్రీ అంటేనే నాకు చెడ్డ చిరాకు.
కానీ మెడిటేషన్ చేయడం వల్ల నాకు ఒకరోజు నా దగ్గరికి వచ్చి నన్ను నువ్వు ఎందుకు తినట్లేదు, నా వల్ల నీకే కదా ఉపయోగం నాకు వచ్చి అని నాతో మాట్లాడింది. అప్పటి నుంచి నేను క్యాబేజ్ అంటే చాలా ఇష్టంగా తింటాను. నేను మొన్నటి నుంచి మేడం వచ్చి ప్రతి విషయం నాతో చెప్పిందల్లా నేను చేస్తాను. నాకు ముందు చాలా భయం ఉండేది, చెప్పాలనిపించింది, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడానికి చాలా భయపడేదాన్ని. ఇప్పుడు ఏ భయం లేదు, నేను ఎవరి ముందైనా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. మెడిటేషన్ చేయడం వల్ల చాలా చాలా ఉపయోగం ఉంది. నేను ప్రతిరోజు చేస్తున్నాను. నైట్ పడుకున్నప్పుడు, పొద్దున్న లేచినప్పుడు, మేడం వచ్చినప్పుడు మీ అందరినీ బెల్ల కొట్టి కిందకి దింపడం అన్నీ చాలా నాకు చాలా ఆనందంగా అనిపించింది. మెడిటేషన్ చేయడం వల్ల ఇంక నుంచి రోజు చేస్తారని అనుకుంటున్నాను. నేనే కాదు, మీరు కూడా రోజు ఇక్కడే కాకుండా ఇంటికి వెళ్ళక కూడా చేయండి. మీ అమ్మ నాన్నలకి ఎప్పుడు ఏదైనా పని వల్ల టెన్షన్ పడిపోయి గొడవ వల్ల ఏదైనా పని మనల్ని మనం వచ్చినందుకు మనం ఏం చేయాలి, మనకి ఏం పెట్టాలి, అమ్మాయి రోజు హాస్టల్గా అన్నీ తింటుంది, మన వాళ్ళకి ఎన్ని చేయాలని కంగారు పడుతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా చేయమని చెప్పండి. అలాగే మీ ఇంట్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి, మీ సిస్టర్స్కి, కజిన్స్కి అందరికి చెప్పండి రోజు మెడిటేషన్ చేయమని. సరే మేడం, థ్యాంక్ యూ మేడం, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, మేడంకి నేను ఇంత చెప్పినా విన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. నా పేరు జియానుష, నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా ఊరు మారేడుమిల్లి. నేను ఈ మెడిటేషన్ చేయడం వల్ల చాలా నేర్చుకున్నాను. నాకు కూడా ఈ చాలా కూరలు అంటే ఇష్టం ఉండదు, అవన్నీ చాలా ఇప్పుడు ఇష్టంగా తింటున్నాను. నాకు వంకాయ కానీ బెండకాయ కానీ ఏమి ఇష్టం ఉండదు, కానీ ఇవన్నీ ఈ మెడిటేషన్ చేయడం వల్ల అవి నాతో మాట్లాడి నేను కూడా తినడం మొదలెట్టాను. అలాగే మేడం గారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి, నేను వెజిటేబుల్స్ వచ్చి నన్ను ఎందుకు తినట్లేదంటే నాకు అవి తినేటప్పుడు ఒకసారి ఇక్కడ తినేటప్పుడు పురుగులు కనిపించాయండి, అప్పటి నుంచి తినడం మానేసాను. ఆ తర్వాత ఒకటి రెండు సార్లే కనిపిస్తాయి కదా, ఎప్పుడు కనిపించావు కదా, నన్ను తినకపోతే నేను చాలా బాధపడుతున్నాను అని అవి నాతో చెప్పాయి. అందువల్ల ఈసారి నుంచి నేను అవి చూసుకుని తింటున్నానండి. అలాగే పట్టుదల, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవన్నీ నేర్పించారు మేడం గారు. నేను ఎలాగైనా పట్టుదలతో 10th తర్వాత 10/10 తెచ్చుకుంటానని అనుకుంటున్నాను. చాలా పట్టుదలతో ఇప్పటికింకా చదువుకుంటున్నాను. నాకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది, నా మీద నాకే నమ్మకం ఉంది. నమ్మకం ఉండడం వల్ల ఏదన్నా చేస్తామని మేడం గారు చెప్పడంతో నేను ఏది చేయాలన్నా ఫస్ట్ నా మీద నాకు నమ్మకం కలిగి అప్పుడు నేను ఏదైనా స్టార్ట్ చేస్తున్నాను. అప్పుడు తర్వాత ఏమైనా చేయడానికి ముందుకే నడుస్తున్నాను. అలాగే ఇప్పుడు ఎలాగైనా పట్టుదలతో నేను 10/10 తెచ్చుకుంటానని అనుకుంటున్నాను. అలాగే ఇంటికి వెళ్ళి కూడా మేము ముందు నుంచి, మేడం రాకముందు నుంచి నేను ఇక్కడ మెడిటేషన్ చేస్తాను, అలా ఇంట్లో మా ఫ్యామిలీతో కూడా మెడిటేషన్ చేస్తాను. అలాగే ఇప్పటికింకా మా ఊరు వాళ్ళతో కూడా మెడిటేషన్ చేయిస్తాను. అలాగే మీరు కూడా మీ వాళ్ళందరితో మెడిటేషన్ చేయించాలి. మెడిటేషన్ చేయిస్తే మన ఆలోచనలన్నీ పక్కకి తప్పుకొని ఇంకా కొత్త ఆలోచనలు నింపుకునేలా ఉంటుంది. అలాగే మంచి పట్టుదల ఉంటుంది, ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అందరూ మీరే కాకుండా మీ ఊర్లోకి వెళ్ళి మీ వాళ్ళతో కూడా వాళ్ళకు కూడా ధ్యానం చేయించి పట్టుదలతో ఉండేలా చెప్పాలి. నా పేరు లక్ష్మీదేవి, 10th క్లాస్, మా ఊరి పేరు మల్లవరం మామేలు. నా ముందు జ్ఞానం అంటే తెలీదు, ఇప్పుడు మేడం గారు వచ్చిన తర్వాత జ్ఞానం తెలిసింది. అక్కడ ఉన్న విషయాలన్నీ నేను తెలుసుకున్నాను. ఇప్పుడు జ్ఞానం చేయడం వల్ల నాకు అన్నీ చదువుకోవడం, ఇంకా కూరగాయలు ఇష్టం ఉండడం అన్నీ జరిగింది. క్యాబేజ్ అంటే ఇష్టం ఉండదు. అక్కడ ఒకసారి నాకు చిన్న పూర కనిపించింది, అందువల్ల నేను తినడం మానేశాను. ఇప్పుడు తినడం జరిగింది. నేను ఇప్పుడు ఇంకా తిననుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇంకా బాగా చదువుకుంటున్నాను, 10/10 తెచ్చుకోవాలనుకుంటున్నాను. మీరందరూ తెలుసుకోవాలని నేను ఇంకా ప్రాక్టీస్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇంకా నేను చదువుకునే ప్రయత్నం ఇంకా చేస్తాను. జ్ఞానం ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకెక్కడ ఏ ఊరు వెళ్ళినా నేను ఇంకా ప్రయత్నం ఇంకా చేస్తాను. మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంతో హ్యాపీగా ఉన్నాను. మెడిటేషన్ ప్రతిరోజు నైట్ చేస్తూనే ఉన్నాను, మార్నింగ్ కూడా. మేడమ్స్ వచ్చి చెప్తున్నప్పటి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను మెడిటేషన్ ద్వారా. మెడిటేషన్లో నాకు ఎన్ని మైనసెస్ ఉన్నాయో ఎన్ని ప్లస్లు ఉన్నాయో కూడా తెలిసింది. ఏకాగ్రత, ఇంకా పట్టుదల, ఆత్మవిశ్వాసం,
భయాందోళనలు ఉంటే మేడంలు మెడిటేషన్ చేసేటప్పుడు సంకల్పాలు చెప్పేటప్పుడు క్వశ్చన్ అడిగాను ఏంటంటే మనం మేడం మనకు తెలుసు అవి లేవని అవి ఇంకా రావు అని అలాంటివి ఏమి ఉండవని కానీ ఆ ఫీలింగ్ వాళ్ళు భయపెడుతున్నప్పుడు ఆ ఫీలింగ్ మనకి ఎందుకు వస్తుంది మేడం అని అడిగితే నీలో ఉన్న భయము ఆనందం లేకపోవడం వేరే వేరే ఆలోచనలు చిన్నప్పటి నుంచి మీ పేరెంట్స్ నిన్ను అలా చెప్పి చేయడం వల్ల నీకు అది లేదని తెలిసినా కూడా ఇప్పటికీ భయం వేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ నువ్వు మెడిటేషన్ చెయ్యి, నాకు భయం పోయేలా ఏంటి మెడిటేషన్ చెయ్యి అని కొన్ని సంకల్పాలు చెప్పారు. వెంటనే అలా చేశాను, నాకు ఇప్పుడు భయం వేయట్లేదు. రాత్రి ఎలా ఎలాంటి ఫీలింగ్ వచ్చినా నేను ఒంటరిగానే ఎక్కడికన్నా వెళ్ళగలుగుతున్నాను, ఏదన్నా చేయగలుగుతున్నాను. అలాగే చదువు విషయంకి వస్తే నేను ఎక్కువ స్టోర్ చేసుకోలేకపోతున్నాను, ఎందుకంటే వేరే వేరే ఆలోచనలు ఏవో అన్నీ నా మైండ్లో ఉండిపోయాయి. ఇంకా మేడం అలా ఉంది అని చెప్తే నువ్వు ఏంటి నీ మైండ్ని నువ్వు ఒక ఖాళీ బుట్టలా ఉంచుకో, నీ ఏంటి బుట్టలో ఎన్ని యాపిల్స్ నిండిపోయిన తర్వాత నువ్వు ఇంకా స్టోర్ చేయాలనుకుంటున్నావు, అవేమో బయట పడిపోతున్నాయి. సో నీ దగ్గర స్టోర్ అవ్వట్లేదు. సో నువ్వు నీ మైండ్ని అంటే ఎంటీ బుట్టలా ఉంచుకోవాలి అని చెప్పారు. అంటే ఏం చేయాలి మేడం అని అడగగానే మెడిటేషన్ చెయ్యి, నీ శ్వాస మీద నువ్వు దృష్టి పెట్టు, నీకు ఏదన్నా ఆలోచనలు వస్తే నీ శ్వాస మీద నీ ధ్యాస ఉంటే ఆలోచనలన్నీ పోతాయని చెప్పారు. వెంటనే నేను అలా చేశాను. చేసిన వెంటనే నాకు ఇప్పుడు నా మైండ్ అంతా ఎంటీగా ఉంది, నేను క్లాసెస్ కూడా బాగా వినగలుగుతున్నాను, విన్నదంతా నేను స్టోర్ చేసుకోగలుగుతున్నాను, ఎగ్జామ్స్ టైంలో కూడా ఫియర్ అనేది పోతుంది. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను ఇప్పుడు ఏంటి ఫస్ట్ టైం కొద్ది తక్కువ మార్కులు వచ్చాయని బాధపడిపోయేదాన్ని, అంతేకాదు నాకు ఎందుకు ఇలా వచ్చాయి ఇలా బోల్డ్ అన్న ఆలోచనలు, బోల్డ్ అంత బాధ భయం అన్నీ వచ్చాయి, మేడమ్స్ ఏమంటారో, నా పేరెంట్స్ ఏమంటారో, ప్రోగ్రెస్ కార్డ్ తీసుకెళ్ళి చూపిస్తే నా పేరెంట్స్ చూసి ఎలా ఫీల్ అవుతారో అని చాలా భయం వేసేది. తర్వాత అలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకుని మెడిటేషన్ చేయడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా అలాగే జ్ఞాపక శక్తి అవన్నీ పెరుగుతాయని చెప్పగానే నేను మెడిటేషన్ స్టార్ట్ చేశాను. అంతే ఏంటి మార్క్స్ అలా ఉన్న కొద్దీ 10-10 అలా పెరుగుకుంటూ వచ్చాయి. ఇప్పుడు నేను ఎంత అయితే పెట్టుకున్నానో అంతది చేరుకోగలుగుతున్నాను. అంతేకాదు మనం నాన్ వెజ్ తినడం వల్ల మేడం చెప్పినట్టు ఏంటి నాన్ వెజ్ మనం కోడిని కోసేటప్పుడు తను ఎంతో బాధపడుతూ ఫీల్ అవుతూ ఉంటుంది. దానివల్ల సైన్స్ పరంగా చూస్తే కొన్ని రసాయనాలు విడుదల అవుతూ ఉంటాయి, కెమికల్స్ నిజంగానే. అప్పుడు అది విడుదలైన మాంసాన్నే మనం తినడం వల్ల మనకు కూడా ఆ రసాయనాలు మనలో కొన్ని హార్మోన్స్లో కొన్ని ఏంటి సెల్స్లో కలిసిపోయి మనలో కూడా ఆ భయాందోళనలవి పెరుగుతూ ఉంటాయి. సో మాంసాహారాన్ని తినకుండా శాకాహారం తినడం వల్ల కూడా మనకి ప్రోటీన్స్ అందుతాయి, అలాగే భయాందోళనలు ఇవి కూడా ఉండవు. మేడం ఇలా చాలా చెప్పారు. సో చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. ఇంకా ఎక్కడున్నా సరే లైఫ్ లాంగ్ కూడా హ్యాపీగా ఉండాలన్నా, నాలోని బాధల్ని భయాన్ని పోగొట్టుకోవాలన్నా, నేను నా ఉన్నత గోల్స్ని చేరుకోవాలన్నా లైఫ్ లాంగ్ కూడా నేను మెడిటేషన్ చేయాలని నిర్ణయించుకున్నాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ వై రాజలక్ష్మి. మా విలేజ్ నేమ్ కినపర్తి. ఫ్రమ్ 10th క్లాస్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మెడిటేషన్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేను ముందు ఫినిష్ చేసేదాన్ని కాదు, మేడం చెప్పిన ఒకసారి నా 7th లోనో 8th లోనో మేడం వచ్చారు, నేను ఈ మేడమేనే అనుకుంటున్నాను. అప్పుడు వచ్చి మెడిటేషన్ చేయాలి అన్నా, నేను అప్పటి నుంచే మెడిటేషన్ స్టార్ట్ చేశాను. నేను అప్పటి నుంచే బాగా చదవడం కూడా స్టార్ట్ చేశాను. నేను ఎస్పీఎల్ అయిన వల్ల నాకు అదే ఏ క్వశ్చన్ చదవాలన్నా భయం వేసేది, బాబు ఆ మేడం వచ్చి తిట్టేస్తారు క్వశ్చన్ చదవాలి అని కంగారుగా ఉండేది. మేడం ఒకసారి మొన్న ఫస్ట్ డే వచ్చినప్పుడు మెడిటేషన్ చేయండి మీకు చాలా ఫ్రెష్గా ఉంటుంది అంటే నేను చేశాను. ఆ రోజు మెడిటేషన్ చేయడం వల్ల ప్రతి క్లాస్ ఎంత ఇంట్రెస్టింగ్గా విన్నానంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు. నేను చదివే ప్రతి సబ్జెక్టు నాకు ఎంత ఈజీగా అర్థమైందో, నాకు అర్థం అవ్వడమే కాకుండా నా పక్కనున్న అమ్మాయికి కూడా చెప్పడం జరిగింది మెడిటేషన్కి. నేను తనకు కూడా చెప్పాను మెడిటేషన్ చేస్తే చాలా బాగా అర్థమవుతున్నాయంటే, అమ్మాయి చేయడం జరిగింది, అమ్మాయి చాలా బాగా చదువుతుంది. ఇప్పుడు నేను మెడిటేషన్ చేయడం వల్ల నాకు అడు మీకు ఏ కలర్స్ వచ్చింది మీ కళ్ళలోకి, మీ ఏ కలర్ కాబడిందంటే నేను చెప్దాం అనుకున్నా, మ్యామ్ నాకు రెడ్ కలర్ కాబడిందని నేను చెప్దాం అనుకున్నా, కానీ అందరి ముందు చెప్పడానికి భయం నాకు అనిపించింది. ప్లెజ్జులు అందరి ముందుతో మాట్లాడేదాన్ని నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు నాకు నాగే ప్రశ్నించుకున్నాను. ఆ తర్వాత రోజు మెడిటేషన్ చేశాక నా ఇంకో అమ్మాయి మేడం నాకు రెడ్ కలర్ కనిపించిందండి అంటే, అప్పుడు ఆ అమ్మాయికి ద్వారా వెళ్ళి ఆ అమ్మాయికి మేడం చెప్పారు రెడ్ కలర్ అంటే ఎనర్జీ అమ్మ అన్నారు.
ఎనర్జీ. అయితే నేను ఈసారి ఎప్పుడైనా మేడంతో మాట్లాడాలి అనుకున్నాను. మేడం నేను మెడిటేషన్ చేసినప్పుడు నా పక్క నుంచి వెళ్ళినప్పుడు కూడా నాకు ఇంత మేడం అంతలా చెప్పినా నాకు ఇంత కూడా వినిపించేది కాదు. అంత శూన్యంలోకి వెళ్ళిపోయిద్దాను నేను మెడిటేషన్ చేసినప్పుడు. మేడం సంకల్పాలు, ప్రతి సంకల్పం నేను నా మనసులో చెప్పాను. నేను మేనసుని అయితే తిట్టుకోలేదు. మా అమ్మ నాకు ఏదైనా చెప్పినప్పుడు నేను వినేదాన్ని కాదు, సరిగ్గా అమ్మకి ఎదురు తిరిగి చెప్పేదాన్ని. ఇప్పుడు ఎందుకు చెప్పానని చాలా బాధపడుతున్నాను. అమ్మతో మాట్లాడాలనిపించింది నాకు. మా అమ్మగారు చాలా నాకు ఎన్ని చెప్పినా నేను వినేదాన్ని కాదు. నేను ఎందుకు వినాలి? నాకు నచ్చదు. నాకు ఇష్టం వచ్చినట్టే నేనే ఉండాలనుకునేదాన్ని. కానీ ఇప్పుడు మెడిటేషన్ చేయడం వల్ల పెద్దవాళ్ళ మాట ఇంత వాల్యూ ఉంటుందా, ఇంత మంచిది అనుకున్నానో నేను. నాకు అసలు బంగాళదుంప కానీ ఏం నచ్చు నాకు. అసలు చికెన్ తప్ప నేనేం తిన్నాను. కానీ ఇప్పుడు అన్ని కర్రీస్ తింటున్నాను నేను. అందరూ అంటారు నువ్వెందుకు అలా ఉంటావు, నువ్వెందుకు తినొచ్చు కదా అని అంటారు. నేను ఎంత తిన్నా ఇంతేనే అని చెప్పలేను నేను. కానీ మేడం ప్రతి సంకల్పం గురించి చెప్పినప్పుడు నా మనసులో అనుకునే ప్రతిసారి వాళ్ళు వచ్చి నాతో మాట్లాడినట్టు అంత హాయిగా అనిపిస్తుంది. వాళ్ళు నాకు క్షమించారు, నీకు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు, నువ్వు ఇంకే తప్పు చేయలేదు అన్నంత హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్నో టెన్షన్స్ బాబో, ఇంకా 10th class కదా, నా గోల్ని నేను రీచ్ అవ్వగలనా అనుకుంటున్నాను. అనుకునేదాన్ని ఇంకా నేను చదవనామో 10th ఆపేస్తానేమో ఇంకా నేను అనుకునేదాన్ని. నాకు అనిపించింది మెడిటేషన్ చేయక 10th ఆపేయడం ఏంటి, నాకు జాబ్ వచ్చేదాకా నేను చదువుతాను, నా ఎవరి అవసరం లేకుండా నా సొంత కాళ్ళ మీద నేను నిలబడి నేను బాగా చదువుకొని మంచి స్థాయికి రావాలనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ మేడం, నాకు ఇలా ఇచ్చినందుకు మేడమ్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇంకా నుంచి రోజు నేను మెడిటేషన్ చేయాలని నిర్ణయించుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. నా పేరు అనుష, నేను 10th class చదువుతున్నాను. నేను మారేడుమిల్లి నుంచి వచ్చాను. నేను ధ్యానం చేయకముందు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యేదాన్ని, ఏం చేయాలన్నా ఏం చేయలేకపోయేదాన్ని. అలాగే ఏమైనా చదివినా కూడా నా మైండ్లో వేరే ఆలోచనల వల్ల ఏ క్వశ్చన్ చదవలేకపోయేదాన్ని. ఒకవేళ చదివినా కూడా నాకు అసలు గుర్తుండే కాదు. నేను చాలా రోజులు అనుకున్నాను ఈ ఏదైనా ఇలాంటి ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యేది ఎప్పుడైనా పోద్దేమో అనుకున్నాను. ఎప్పుడైనా పోతే అప్పుడైనా హ్యాపీగా చదువుకుందాం అనుకున్నాను. ఆ తర్వాత మెడిటేషన్ చేయడం వల్ల నాకు ఆ తర్వాత ఈ ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యేదంతా పోయింది. ఏదైనా చదవాలనుకున్నా నేను ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి మిగిలిన ఆలోచనలు చెప్పిన ఆలోచనలన్నీ నేను స్టోర్ చేసుకోగలుగుతున్నాను. అలాగే ధ్యానం చేసాక చాలా ఫీల్ అయ్యేదాన్ని. అలాగే మేడం చెప్పినప్పుడు పట్టుదల, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ నాకు ఏర్పడినాయి. అలాగే ఏదన్నా చేయాలంటే ముందు మనపై మనకు నమ్మకం ఉండాలని తెలుసుకున్నాను. నేను ఖచ్చితంగా ఏం చేయాలనుకున్నా నాపై నేను నమ్మకం పెట్టుకుంటాను. అలాగే ఏ కూరలు తినకపోయినా అవన్నీ నాకు చాలా కూరలు ఇష్టం ఉండదు, కానీ అవన్నీ నేను చాలా ఇష్టంగా చేసుకుంటున్నాను. అలాగే పట్టుదల మెయిన్ మనకు కావాల్సింది కాబట్టి ఏం చేయాలన్నా పట్టుదల కావాలి. ఇప్పుడు నేను 10th చదువుతున్నాను కాబట్టి లాస్ట్ రిజల్ట్కి ఖచ్చితంగా 10/10 కావాలి కాబట్టి ఖచ్చితంగా నేను పట్టుదలతో నేర్చుకుంటున్నాను. నేను ధ్యానం చేయడం వల్ల మొత్తం అన్ని విషయాలు ఏ విషయమైనా నా మైండ్లో స్టోర్ చేసుకోగలుగుతున్నాను. ఏ సబ్జెక్ట్ అయినా సరే చాలా ఇంట్రెస్ట్గా చివరి తెలుగు నుంచి సోషల్ వరకు మొత్తం అన్నీ ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నాను. ముందు ధ్యానం చేయకముందు అయితే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యేదాన్ని, ఏం చేయాలన్నా చేయలేకపోయేదాన్ని. అన్ని ఆలోచనలు కలగలిసిపోవడం వల్ల ఏమీ మైండ్లో స్టోర్ అయ్యి ఉండేవి కాదు. ఇప్పుడైతే అన్ని ఆలోచనలు అధిగమించి నేను ఉన్నత స్థాయికి చేరుకోవాలని అనుకుంటున్నాను. అలాగే మంచి స్థాయిలో నేను నడుస్తానని నేను అనుకుంటున్నాను. అలాగే మా పేరెంట్స్ కూడా చాలా బాధపడుతున్నారు, నేను చదివించడానికి చాలా కష్టపడ్డారు, కానీ ఆ కష్టపడ్డానికంతా నేను ఫలితం ఇవ్వాలని మా పేరెంట్స్కి నేను చాలా బాగా చదువుకుంటున్నాను. నేను బాగా చదువుకోవాలంటే కావాల్సింది నాపై నాకు నమ్మకం. నాపై నమ్మకం కావాలంటే మెడిటేషన్ చేయాలని నేను ప్రతిరోజు సాయంత్రం పొద్దున్న మెడిటేషన్ చేస్తాను. ఆ మెడిటేషన్ చేయడం వల్ల నాకు చాలా పట్టుదల, నమ్మకం, ఆత్మవిశ్వాసం అన్నీ కలిగాయి. నేను ఇప్పుడు ఏం చేయాలన్నా నాపై నాకు నమ్మకం చాలా ఉంది. నేను అలా చేయడం వల్ల నేను ఇప్పుడు ఏం చేయాలన్నా నా గోల్ నేను రీచ్ అవుతానన్న గట్టిగా నాకు నమ్మకం ఉంది. నేను ఇప్పుడు ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను. అది ప్రయత్నించేదాకా అది నాకు నేను ఇంకా వేరే దానికి వెళ్ళలేను. ఇప్పుడు నేను ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా అది చేసేదాకా పక్కదానికి వెళ్ళను. అలాగే ఇప్పుడు ఏదన్నా చేయాలన్నా, ఇప్పుడు ఏదన్నా క్వశ్చన్ చదవాలన్నా అది చదివేంత వరకు నేను అది వచ్చే వరకు వదిలిపెట్టను, వేరే సబ్జెక్ట్ అనేది తీను.
ఎలాగైనా పట్టుదలతో నాకెందుకు రాదు, నేను నేర్చుకుంటే ఎందుకు రాదు అన్న కాన్ఫిడెన్స్తోనే నేను చదువుకుంటాను. ఇప్పుడు నేను ప్రతి విషయం, నేను ఇప్పుడు నేను 10th క్లాస్లో బాగా చదివే వాళ్ళలో నేను ఒక పేరుగా ఉన్నానంటే కారణం మెడిటేషన్ చేయడం వల్ల నాపై నాకు నమ్మకం కలిగింది. నాపై నాకు నమ్మకం కలగడం వల్ల నేను బాగా చదువుకుంటున్నాను. బాగా చదువుకోవడం వల్ల నాకు 10/10 వస్తాయని నేను చాలా ఆలోచిస్తున్నాను. నేను అనుకుంటున్నాను నాకు 10/10 వస్తాయని. నేను ఎంతో కష్టపడి చదివినా కూడా ముందు నాపై నాకు నమ్మకం ఉంటే నేను రాయగలను, నేను ఏదైనా చేయగలను అన్న నమ్మకం నాపై నాకుంటే నేను అది చేయగలను. ఒకవేళ చేయలేను అన్న నమ్మకం ఉంటే చేస్తాను, చేయను అని అలా ఉంటే చేయలేము. ఎలాగైనా నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్తో అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాస్తాను అన్న కాన్ఫిడెన్స్తో ఉంటే ఖచ్చితంగా ఎగ్జామ్ రాయగలను, ఖచ్చితంగా 10/10 తెచ్చుకోగలను. నేను ఇలాంటివన్నీ ప్రతిరోజు చేస్తాను. ప్రతిరోజు ఏదైనా ఏ వర్క్ ఇచ్చినా ప్రతి వర్క్ నాకు కంప్లీట్గా ఉంటుంది. ఎంతైనా సరే రాత్రి ఎంతైనా సరే మొత్తం నేర్చుకొని అప్పుడు వరకు, ఆ తర్వాత పడుకునేటప్పుడు ధ్యానం చేసి మొత్తం ఆలోచనల్ని వదిలేసి అప్పుడు ధ్యానం చేసి మళ్ళీ తెల్లారు మళ్ళీ ధ్యానం చేసి అప్పుడు మళ్ళీ స్టడీ చేస్తాను. మొత్తం అన్ని సబ్జెక్టులు బాగా నేర్చుకుంటాను. అలాగే ఈ ధ్యానం చేయడం వల్ల ఇవన్నీ నేర్చుకున్నానని నేను అనుకుంటున్నాను. ఈ ధ్యానం చేయడం వల్ల నా మైండ్ అంతా కొంచెం పీస్ఫుల్గా ఉంది. అలా ఉండడం వల్ల నేను ఏం చదివినా నాకు బాగా అర్థమవుతున్నాయి, అన్నీ స్టోరేజ్ చేసుకోగలుగుతున్నాను. ఇలా మంచి ఫలితాలు ఇవ్వడానికి ప్రత్యేక కారణం ఓన్లీ ధ్యానమే, మెడిటేషన్ అని నేను అనుకుంటున్నాను. ఈసారి నుంచి ప్రతిరోజు మెడిటేషన్ చేస్తాను. అలా చేయడం వల్ల నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పట్టుదల, నమ్మకం, ఏకాగ్రత. ఏదైనా ఏకాగ్రత చేసామంటే ఖచ్చితంగా ఏకాగ్రత చేసి మనం చేజక్కించుకోవాలి. అలాగే చదువు విషయానికి వస్తే చదువు చాలా ముఖ్యమైనది. మనం ఏం లేకపోయినా ముందు మనకి చదువు ఉంటే చాలా ఆనందంగా ఉండగలం. ఇప్పుడు చదువు ఉంటే ఎక్కడికి వెళ్ళైనా మనం నివసించడానికి కూడా వీలుంటుంది. ఒకవేళ చదువు లేకపోతే ఎక్కడికి వెళ్ళినా మీరు ఇంత చదువుకున్నా చదువు లేనప్పుడు వేస్టే, వ్యర్థమే అంటూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా చదువు ఉండాలి. చదువు కావాలంటే ముందు మైండ్ అంతా పీస్ఫుల్గా ఉండాలి. పీస్ఫుల్గా ఉండాలంటే ధ్యానం చేయాలి. ఈ ధ్యానం నేను ప్రతిరోజు చేస్తానని ఖచ్చితంగా నిర్ణయించుకున్నాను మేడం. అలాగే వెజిటేబుల్స్ అంటే నాకు చాలా అంతలా ఇష్టం ఉండదు. ఎక్కువ నేను నాన్ వెజ్జే తింటాను. వెజిటేబుల్స్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించను. కానీ వెజిటేబుల్స్ మీద ఇందాక మెడిటేషన్ చేయడం వల్ల వెజిటేబుల్స్ నాతో మాట్లాడాయి. అప్పటి నుంచి నేను ఖచ్చితంగా వాటిని ఇష్టంగా తింటాను. ఈసారి నుంచి ఇష్టంగానే తింటాను. ఎందుకంటే వెజిటేబుల్స్ నా వల్ల ఎంత సఫర్ అవుతున్నాయో, ఎంత బాధపడుతున్నాయో నాకు బాగా అర్థమైంది. ఒక్కసారి నచ్చలేదని ప్రతిరోజు మానేయడం తప్పు కదా అని అయ్యి నాతో మాట్లాడడం వల్ల నేను చాలా ఫీల్ అయ్యాను. కాబట్టి నేను ఖచ్చితంగా ఈసారి నుంచి వెజిటేబుల్స్ తింటాను, నాన్ వెజ్ మాత్రం మానేస్తాను మేడం. ఓకే, థ్యాంక్స్ మేడం. నా పేరు ఏ ఐశ్వర్య. మాది సిరిగిందలపాడు విలేజ్. నేను 8th క్లాస్ చదువుతున్నాను. మేడం మెడిటేషన్ గురించి చెప్పినప్పుడు కొంచెం నాకు భయం ఉండేది. అయితే ఒకసారి మేడం చెప్పారన్నమాట, భయం ఉండకూడదు, దేనికి భయం పడితే ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేవు, కాబట్టి భయపడకుండా ఏదన్నా మాట్లాడు అని. తర్వాత ఇందాక చెప్పేటప్పుడు కూడా భయం వేసింది. మళ్ళీ మొన్న మేడం చెప్పినట్టు జ్ఞానం డే అండ్ మార్నింగ్ అండ్ నైట్ కూడా చేస్తున్నాను. కొన్ని నా మనసులో సంకల్పాలు అనుకుంటున్నాను. అయితే మేడం అన్నారు నువ్వు ఏదన్నా లెసన్ చెప్పేటప్పుడు నీకు వేరే వేరే ఆలోచనలు ఉన్నప్పుడు ఏమన్నా అనిపిస్తే నువ్వు చదువు మీద దృష్టి పెట్టాలి. మళ్ళీ మీ బ్రెయిన్ ఒక బౌల్ అనుకోండి, అలా పెట్టుకో, అదే అందులో యాపిల్స్ నిండే, అందులో యాపిల్స్ నిండినప్పుడు ఇంకా వేయాలనుకున్నప్పుడు పడిపోతాయి. అలా కాకుండా ఇంకా పెద్దగా వేయాలంటే మీరు ముందు దృష్టి పెట్టండి. ఇంకా ఏకాగ్రత గురించి కూడా చెప్పారు, మనం ఏదన్నా పని చేసేటప్పుడు ఏకాగ్రతతో చేయండి అని. అలాగే ఏకాగ్రతతో పని చేశాను. అయితే పని చేసినప్పుడల్లా ఏకాగ్రత చేయండి అని గుర్తుకొచ్చి ఇంకా ఏ పనైనా కంప్లీట్గా దేని మీద అయినా దృష్టి పెట్టి చేయగలుగుతున్నాను. మళ్ళీ నేనే కాకుండా ఇంకా మా విలేజ్లో వాళ్ళతో కూడా మెడిటేషన్ చేయమని చెప్పాలనుకుంటున్నాను. నేను 41 డేసే కాకుండా ఇంకా 41 డేస్ కాకుండా ఇంకా నా లైఫ్ లాంగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇందాక మేడం చెప్పినట్టు నాన్ వెజ్ తినేవాళ్ళు అట్ట క్షమాపణ అడగండి అంటే
అందులో అలాగా అవును చాలా తప్పు అని అనిపించింది. ఒకసారి నాకు నేనే ప్రశ్నించుకున్నాను ఇందాక, ఏంటి నువ్వు ఇలాగా చేస్తున్నావు కదా తప్పు కదా, అలాగా నువ్వు తినడానికి ఎదుటి జీవిని బాధ పెట్టకూడదు కదా అని క్వశ్చన్ వేసుకున్నాను. అయితే దానికి సొల్యూషన్ దొరికింది. ఇంకా ముందు నాకు అసలు బెండకాయ కర్రీ అంటే అస్సలు నచ్చదు. అయితే మొన్న మేడం బెండకాయ కర్రీ ఎందుకు తినదు అనుకుని ధ్యానం చేసేటప్పుడు అనుకున్నాను. అయితే నేను కూడా మమ్మల్ని చేస్తే నీకు హెల్త్ బాగుంటుంది, ఇంకా ఒకసారి అలా చేస్తే ఇంకా నీకు లైఫ్ లాంగ్ హెల్త్ బాగానే ఉంటుంది, మ్యాథ్స్ అది బాగా వస్తుంది అని. సబ్జెక్ట్స్ని తిట్టుకోపోయినా సబ్జెక్ట్స్ కొన్ని రావని వాటిని కూడా క్షమాపణ చెప్పుకుని ఇంకా బాగా చదువుకుంటున్నాను. నా పేరు సరస్వతి, నేను బెంగళూరు ఇంకా వచ్చాను. పిల్లలకి చెప్పాలని, నాకు అంతగా తెలుగు రాదు కానీ పిల్లలకి చెప్పాలని నేర్చుకుని చెప్తున్నాను. పిల్లలు కూడా బాగా వింటున్నారు, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, నాకు చాలా సంతోషమైంది. అందరూ ఈరోజు ఒకరోజు మేము ఒక 10 మినిట్స్ లేట్ చేసి వచ్చినా ఫస్ట్ వచ్చి కూర్చుని ఉంటారు, వెయిట్ చేస్తుంటారు. అది చూస్తే నాకు ఇంకా బాగా చెప్పాలి అన్న తపన వస్తుంది. నేను ఫస్ట్ బెంగళూరులో చేసేదాన్ని, అంటే స్కూల్లో కన్నడ కదా, ఓకే నాకు కంఫర్ట్గా ఉండేది. ఇక్కడ వచ్చినాక తెలుగు నేర్చుకుని చెప్తున్నాను కదా, భయం ఎక్కువ, ఒక చోటు చెప్తానో లేనో అని భయపడేదాన్ని. కానీ ఇప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, మీన్స్ చెప్పాలి అనుకుండా ఒక తపన ఉంటే ఏదైనా చెప్పగలను అని. ఇంకా స్కూల్ చేయాలని ఉంది నాకు. నెక్స్ట్ ఏ ఆంధ్రప్రదేశ్లో ఏ చోటైనా నాకు పని చేయాలంటే అవకాశం ఇస్తే చేసేకి నేను రెడీగానే ఉన్నాను. నాకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది. ఫస్ట్ నాకు ఇక అవకాశం ఇచ్చిన వంజా మేడం శ్రీనివాస్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళే నాకు ట్రైనింగ్ ఇచ్చారు. నేను చేస్తానో లేనో నాకు ఇంత కాన్ఫిడెన్స్ కూడా లేదు, అయినా ఒక 2 డేస్ క్లాస్లో నేను బాగా నేర్చుకున్నాను. తర్వాత ఇలా అవకాశం ఇచ్చారు స్కూల్లో చెప్పేదానికి కూడా. ఇక్కడి నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. నా పేరు లక్ష్మి, నేను మైసూర్ గురించి వచ్చాను. చదవడానికి బెంగళూరుకి వచ్చాను. నాకు అసలు ధ్యానం అంటే ఏంటి, ఎందుకు చేయాలి అది నాకు తెలియదు. 6 మంత్స్ బ్యాక్ ఒకసారి వచ్చాను. బెంగళూరులో ఒక పిరమిడ్ ధ్యాన సెంటర్ ఉంది, అక్కడికి వెళ్ళాను ఒకరోజు. నాకు ఎందుకో కాన్సన్ట్రేషన్ రావట్లేదు చదవడానికి, అంతే వచ్చింది. అందుకే ఒకసారికి వెళ్ళాను, అప్పుడు మేడం గారు ఉన్నారు. మేడం గారు చెప్పారు ఒకసారి కూర్చోండి, వేలు పెట్టి క్రాస్ చేసి కూర్చున్న తర్వాత ఒక 5 మినిట్స్ చేశాను అంతే. అప్పుడు నాకు కాన్సన్ట్రేషన్ రాదు, ఎందుకు అలా వస్తుంది అలా చెప్పాను. తర్వాత మేడం చెప్పారు నాకు అంతే అవుతుంది, కొంచెం డెవలప్ చేసుకోవాలి, రోజు కూర్చుంటే ధ్యానం చేస్తే ఆరోగ్య ప్రాబ్లం కూడా తగ్గుతుంది అంతే చెప్పారు. తర్వాత వనజ మేడం గారికి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ రోజు టీచర్స్ ట్రైనింగ్లో 2 రోజు టీచర్స్ ట్రైనింగ్ తీసుకున్నాను, జ్ఞాన దీపాలు అన్న నేమ్లో తీసుకున్నాను. అప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే విశ్వాసం, పట్టుదల, ఏకాగ్రత అన్నీ స్టూడెంట్స్కి చెప్పాలంటే చెప్పారు. అది నాకు కొంచెం ఏదో ప్రాబ్లం వచ్చింది, కాన్సన్ట్రేషన్ నాకు రాదు కదా, స్టూడెంట్స్కి చెప్తే నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. మేడం కూడా చెప్పారు అలా చెప్తే ధ్యానం కంటిన్యూస్గా 41 రోజు చేస్తే అది కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే అది కూడా తగ్గిపోతుంది అంతే చెప్పారు. అందుకే నేను కంటిన్యూస్గా, నన్ను కంప్లీట్గా నాన్ వెజిటేరియన్, ఇప్పుడు నేను కంప్లీట్ వెజిటేరియన్ అయ్యాను. కంటిన్యూస్గా నేను కూడా మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్ ధ్యానం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుగు కరెక్ట్గా రాదు, కొంచెం వస్తుంది అంతే. మేడం గారు నాతోనే ఉంటారు, తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నేను సంకల్పం చెప్తున్నాను, అలా ఎంగేజ్ చేస్తున్నావు. ఇక్కడ పిల్లలు అంత బాగా వింటారు. ఏమంటే ఇక్కడ కూడా ఫస్ట్ 2 రోజు
డిసిప్లిన్ ఉండదు అక్కడ. అలా 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 కళ్ళు ఓపెన్ చేసి కూర్చుంటే, అలా క్రాస్ చేసి కూర్చే అంట చెప్తే ఏమేదో చేస్తున్నారు. అప్పుడు 2 రోజు తర్వాత బాగా ఎక్స్పీరియన్స్ ఏమంటే డిసిప్లిన్గా కూర్చుంటారు, వింటారు, ఏమేరా ఏమేరా చెప్తే వింటారు, అది కూడా కంటిన్యూగా ఫాలో చేస్తున్నారు. అది చాలా హ్యాపీ ఉన్నాయి. ఇలా ఒక మంచి బౌల్ మిశ్రమం అలా రైస్కి ఇవన్నీ పట్టించి చక్కగా హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.